ఓ రైతు బిడ్డ న్యాయ ప్రస్థానం. 3.5 దశాబ్దాల క్రితం నల్లకోటు వేసుకున్న కోర్టులో అడుగుపెట్టిన ఓ సాధారణ రైతు బిడ్డ భారత సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం చిన్న విషయం కాదు. ప్రజా హక్కుల పట్ల మమకారం, వాటి పరిరక్షణ పట్ల నిబద్ధతలు, వెలుగులో సాగిన ఆ స్ఫూర్తిదాయక ప్రస్థానంలో కొన్ని జ్ఞాపకాలను మనతో పంచుకుంటున్నారు జస్టిస్ రమణ. అదో మారుమూల పల్లెటూరు, పేరు పొన్నవరం. కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలో జాతీయ రహదారికి దూరంగా ఓ మూలకు విసిరేసినట్లుండేది. ఆసుపత్రి కరెంటు, సరైన రోడ్లు లేవు. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకడము గగనమే. ఊరు మొదట్లో ఉన్న ఓ ఇంటి అరుగు మీద రాజు మాస్టారు బడి. మామయ్య గుంటపల్లి రామయ్య చౌదరి పంపిన పలక బలపం పట్టుకుని, పెద్దమ్మ వరలక్ష్మి పంపిన కొత్త చొక్కాలాగా వేసుకొని కాస్త బిడియంగానే ఆ బడిలో అడుగుపెట్టాను. అదే నా అక్షరాభ్యాసం. అప్పటిదాకా రోజంతా అమ్మ కొంగు పట్టుకు తిరిగిన నాకు కుదిరిగా ఒక చోట కూర్చుని అక్షరాలు దిద్దాలంటే తగని చిరాగ్గా ఉండేది. ఎంతసేపు ఏ వంకతో బడి ఎగ్గొడదామా అన్న ఆలోచనే. మా అమ్మకి మాత్రం నేను చాలా గొప్పవాణ్ణి అవుతానని మహానమ్మకం. 2 ఆడపిల్లల తర్వాత పుట్టిన నేనంటే అమ్మకు పంచ ప్రాణాలు. మరి అక్కలు రాణి వాణిలకు నేనంటే అంతే ముద్దు. ఆ ప్రేమపూర్వక వాతావరణం నన్ను ఒకింత సున్నితంగా మార్చింది. ఇతరుల కష్ట నష్టాలకు స్పందించే గుణాన్ని నేర్పింది. నిజానికి ఆ లక్షణం నాకు వంశపారంపర్యంగా వచ్చిందనే చెప్పాలి. మా తాతగారు నూతలపాటి బాపయ్య చౌదరి వ్యవసాయంతో పాటు మార్కెటింగ్ లావాదేవీలు చేస్తూ బాగా సంపాదించారు. ఆస్తిపాస్తులు ఆయనలో అహంకారాన్ని కాక ఆత్మీయతను పెంచాయి. సాటివారికి సాయం చేయడంలో ఆనందం ఉందని నమ్మారు. నీటి సదుపాయాలు లేక ఊరి జనం నానా అవస్థలు పడుతున్నారని ఎకరం పొలంలో కుంటని ఓ పెద్ద బావిని తవ్వించారు. తాగడానికైనా ఇతర అవసరాలకైనా ఊరంతటికి ఆ బాపయ్య కుంట నీరే ఆధారం. అలాగే కంచి కచ్చర్లలో బడిని కట్టించారు. సత్రం బడి అంటారు దాన్ని. సాగు పనులకు పెట్టుబడి లేని రైతులకు ఆర్థిక సహాయంగా చేసేవారు. పంట చేతికి వచ్చాక వాళ్ళంతటి వాళ్ళే తిరిగి చెల్లిస్తే తప్ప తనంతటి తాను అడిగేవారు కాదు. తిండి గింజలకు కట్టకట్టడుగా ఉందనో, ఏదైనా పని చూపమనో వచ్చిన వాళ్ళను ఆయన వట్టి చేతులతో పంపింది లేదు. మా నాన్న గణపతిరావు, ఆయన 3వ సంతానం. దాని గుణంలో తాతయ్య కంటే 4 ఆకులు ఎక్కువ చదివారని చెప్పాలి. అప్పట్లో తెలంగాణలో ఉధృతంగా సాగుతున్న సాయుధ పోరాటం నైజాములను కాకుండా ఆంధ్ర ప్రాంతంలోనూ ఎంతోమంది యువకుల్ని ఆకర్షించింది. వాళ్ళలో మా నాన్న ఒకరు. కమ్యూనిస్టులుగా అన్యాయాల పట్ల కన్నెరజేయడమే కాదు, చుట్టూ ఉన్న పేదల అభ్యున్నతికి ధారాళంగా డబ్బు ఖర్చు చేసేవారు. ఫలితంగా తాత సంపాదించిన ఆస్తులు కరిగిపోయాయి. శ్రీమంతులుగా ఉన్న కుటుంబం కాస్త మధ్యతరగతి స్థాయికి వచ్చింది. ఆస్తిపాస్తులు మాట ఎలా ఉన్నా చదువు విషయంలో మాత్రం మాకు ఏ లోటు చేయకూడదనుకున్నారు అమ్మా నాన్న. 5వ తరగతి వరకు ఊళ్ళో చదివి పక్క ఊరైన జమ్మవరంలో 6వ తరగతి చేరాను. నేను రోజూ పొద్దున్నే నడిచి వెళ్ళి సాయంత్రానికి నీరసంగా తిరిగి వచ్చేవాణ్ణి. అలా కాదని కాపురాన్ని కంచి కచ్చర్లకు మార్చారు. 8 నుంచి 10వ తరగతి దాకా అక్కడి జిల్లా కొత్త ఊరికి వచ్చాక రకరకాల వ్యాపకాలతోనూ, తనను కలవడానికి వచ్చే నాయకులతో చచ్చర్లోనూ, నాన్న తలమునకులుగా ఉంటే అమ్మ మాకు కాస్త ఓళ్ళు వెచ్చబడిన నిద్రాహారాలు మాని సేవ చేస్తూ, మేం చదువుని అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త పడుతూ మమ్మల్ని కళ్ళలో పెట్టుకుని పెంచింది. అమ్మ నమ్మకాన్ని మేము వమ్ము చేయలేదు. చదువులో సగటు విద్యార్థిని అయిన 4 ఉద్దేశించి ప్రసంగించాలంటే ధైర్యంగా ముందుకెళ్ళేవాడిని. ఉపన్యాస పోటీల్లో బల్లగుద్ది మరి నా వాదన వినిపించేవాడిని. విద్యార్థి నాయకుడిగా ఎదిగే క్రమంలో నా తొలి అడుగులు. అప్పట్లో నాకు డాక్టర్ కావాలని ఉండేది. అందువల్ల ఇంటర్లో బైపీసీ తీసుకుని అమరావతిలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆర్వీవీఎన్ కాలేజీలో చేరాను. మా ఊరి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కృష్ణానది దాటి చాలా దూరం నడిచి వెళ్ళాలి. కాబట్టి అక్కడ హాస్టల్లో ఉంటూ వచ్చాను. ఆ కాలేజీకి వచ్చాక విద్యార్థి సంఘాలతో మమేకమయ్యాను. అన్యాయమని తోచిన ప్రతిదాన్ని ప్రశ్నించడం, న్యాయం కోసం పోరాడడం అలవర్చుకున్నాను. ప్రజాకంటకంగా అనిపించిన ప్రతి విషయం పైన విద్యార్థులను కూడగట్టి నిరసన తెలపడం మొదలుపెట్టాను. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగా వేసవి సెలవులో ఓ రోజు గుంటూరు విజయవాడ నుంచి మా ఊరికి
పౌర హక్కుల నేతల్ని ఆహ్వానించి మీటింగ్ ఏర్పాటు చేశాం. సమావేశానికి నేను బయలుదేరబోతుండగా మా నాన్న, బాబు బయట పరిస్థితులు బాగోలేవు జాగ్రత్త అన్నారు. అనడమే కాదు, ఇందా ఉంచు అంటూ నా చేతికి 10 రూపాయలు ఇచ్చారు. నేను ఆ డబ్బు తీసుకుని సమావేశం జరిగే చోటుకు వెళుతుంటే దూరం నుంచి ఉరుకులు పరుగులు మీద వచ్చిన నా మిత్రుడు వేరయ్య నా భుజం పట్టుకుని వెనక్కి తిప్పుతూ, పోలీసులు స్టూడెంట్ లీడర్లను దొరికిన వాళ్ళని దొరికినట్లు పట్టుకెళ్ళిపోతున్నారు, పరిగెత్తు అన్నాడు. అతనేం చెబుతున్నాడో పూర్తిగా అర్థం కాకుండా ఇద్దరం పరిగెత్తడం మొదలుపెట్టాం. లారీ ఒకటి కనిపిస్తే ఎక్కేశాం. అది బందర్ వెళ్తుంది. కంకిపాడు దగ్గర దిగి నేపాలిలో ఉంటున్న మా తాతయ్య దగ్గర వెళ్దామనుకున్నాం. ఆ లారీ కంకిపూడి చేరుకున్నప్పటికీ బాగా రాత్రయింది. అక్కడ దిగక కానీ ఆ రోజు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారనన్న విషయం మాకు తెలియలేదు. మేము వెళ్ళడానికి బళ్ళు లేవు, దాంతో నడక మొదలుపెట్టాం. 4 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందనే నమ్మకంతో మరో వారం 10 రోజులు మేము నిర్వహించాల్సిన సమావేశం గురించి మాట్లాడుకుంటూ నడుస్తున్నాం. మాకు తెలియనిది ఏమిటంటే మా ఎమర్జెన్సీ కారణంగా మేము 1 ఏడాది పాటు అజ్ఞాతంలో ఉండాల్సి వస్తుందని, మా చదువులకు అది పెద్ద ఆటంకంగా మారిపోతుందని. అవును, 1975 జూన్ 25 ప్రకటించిన అత్యయిక పరిస్థితిలో తీవ్ర ఆటుపోట్లకు గురైన లక్షలాది విద్యార్థుల జీవితాల్లో నాది ఒకటి. ఆ కారణంగా ఇంటర్ పాస్ అయ్యాక వైద్య విద్య కాదు కదా ఏ విద్య వైపు వెళ్ళలేకపోయాను. 1 ఏడాది పాటు నా చదువుకి అంతరం ఏర్పడడం బాధ కలిగించిన అత్యయిక పరిస్థితి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు శతగాత్రులుగా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే నా నష్టం ఏ పాటిది అనిపించింది. వాళ్ళు కుటుంబాలు కన్నీళ్ళు, సగటు పౌరులు స్వేచ్ఛ స్వతంత్రాలు, వాటిని ప్రసాదించే హక్కులు ఎంత ముఖ్యమైనవో నాకు తెలియజెప్పాయి. మితవాద ఆర్ఎస్ఎస్ నుంచి అతివాద రాడికల్స్ దాకా ఎమర్జెన్సీని వ్యతిరేకించిన చాలామంది అప్పుడే పరిచయం అయ్యారు. తర్వాత గుంటూరు హిందూ కాలేజీలో బిఎన్సీలో చేరిన ఒకరోజు కూడా కాలేజీకి వెళ్ళలేదు. చదువు మీద ఆశ వదిలి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తుండగా ఎమర్జెన్సీని ఎత్తేశారు. దాంతో ఆర్వీవీఎన్ కాలేజీలోని బిఎన్సీలో చేరాను. ఈసారి ముందుకంటే ఎక్కువగా విద్యార్థి హక్కులపైన పోరాటం మొదలుపెట్టాను. కానీ ప్రతి పోరాటం శాంతియుతంగా, ప్రతి పరిష్కారము సామరస్యపూర్వకంగా ఉండి తీరాలని సంకల్పించుకున్నాను. ఈ పద్ధతి నేను ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నానో వాళ్ళని నాకు మిత్రులుగా చేసింది. డిగ్రీ తర్వాత జర్నలిజం ఆసక్తి కలిగి 6 నెలల పాటు ఓ ప్రముఖ దినపత్రికలో జర్నలిస్ట్గా పనిచేశాను కూడా. పాత్రికేయ వృత్తి నాకు బాగా నచ్చిన నాన్న నన్ను న్యాయవాది చదవమని చెప్పారు. సరిగ్గా 1 ఏడాది నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయ విభాగం కూడా మొదలు కావడంతో నాన్నే స్వయంగా దరఖాస్తు తెచ్చిచ్చారు. ఆ న్యాయ విద్య ఓ ఊళ్ళో నా వ్యక్తిత్వాన్ని చెక్కిందనే చెప్పాలి. హక్కుల కోసం అహింసని ఆశ్రయిస్తే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో నేర్పింది. వర్సిటీ క్యాంపస్లోని యూనియన్ పనుల్లో చురుకుగా ఉండేవాడిని. ఎంతగా పోరాడినా ఎప్పుడూ హింసకు పడింది లేదు. ఎంత గట్టిగా మాట్లాడినా ఎదుటి వాళ్ళను తోలనాడింది లేదు. ఓ గుండు సూది మేరకు కూడా ఆస్తి నష్టం కలిగించింది లేదు. న్యాయ విద్య పట్టా పుచ్చుకున్నాక నాన్న నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళాలని కోరుకోవడంతో 1983లో బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నాను. తర్వాత విజయవాడలో సీనియర్ న్యాయవాది కె రాఘవేంద్రరావు దగ్గర జూనియర్గా చేరాను. అప్పుడే ప్రముఖ న్యాయ నిపుణుడు డాక్టర్ పిసి రావు పరిచయం అయ్యారు. న్యాయవాదిగా నాకు దిశనిర్దేశం చేశారు. తర్వాత హైకోర్టులో నాటి ప్రసిద్ధ క్రిమినల్ లాయర్ ఏరాసు అయ్యప్పురెడ్డి దగ్గర జూనియర్గా చేరాను. కన్న కొడుకు కన్నా ఎక్కువగా నన్ను చూసుకునేవారు ఆయన. హైదరాబాద్లో నా కోసం ఓ గదిని తీసుకున్న ఎప్పుడూ అయ్యప్పురెడ్డి గారింట్లోనే ఉండేవాడిని. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక అయ్యప్పురెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలవడంతో అప్పటిదాకా ఆయన చూస్తూ వచ్చిన కొన్ని ముఖ్యమైన కేసులు బాధ్యత నేను తీసుకున్నాను. ఆ క్రమంలోనే ఎన్టీఆర్కు సంబంధించిన కోర్టు వ్యవహారాలు చూడడం మొదలుపెట్టాను. ఆ అనుబంధం ఆయన చనిపోయేదాకా కొనసాగింది. మొదట్లో క్రిమినల్ చట్టాలపైన దృష్టి పెట్టిన నేను ఆ తర్వాత ఎన్నికల చట్టాలను అధ్యయనం చేయడం ప్రారంభించాను. కొన్ని కేసుల కోసం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు నాకు నాని పాల్కివాలా, రామ్ జెట్మాల్ని, శాంతిభూషణ్, సోలి స్వరాజ్ని, స్వరాబ్జీ వంటి ప్రఖ్యాత న్యాయవాదులతో స్నేహం ఏర్పడింది. కొన్ని కేసుల నిమిత్తం వాళ్ళతో కలిసి పనిచేశాను కూడా. ఈ అనుబంధం నాకు రాజ్యాంగం చట్టాలపైన నైపుణ్యాన్ని పెంచింది. అదే నాకు కెరీర్లో బలమైన పునాదిగా నిలిచి
ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ట్రైబ్యునల్లో పనిచేసే అవకాశాన్ని కల్పించింది. 1986లో దండమూడి వెంకటరామారావు గారి కుమార్తె శివమాలతో నాకు వివాహం జరిగింది. కెరీర్లో అప్పుడప్పుడు ఎదుగుతున్న సమయం అది. రోజు 16 గంటలు వృత్తి చేసి దృష్టి పెట్టాల్సి వచ్చేది. అది పోగా మిగిలిన సమయంలోనే భార్య పిల్లలతో గడిపేవాను. ఆ కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయేవాను. నాకు చిన్నప్పటి నుంచి అనుబంధాలపైన ఆపేక్ష ఎక్కువ. ఊరు వెళితే బంధువులు, స్నేహితులు, వాళ్ళ పిల్లలు అందరితోనూ కలిసిపోతుంటాను. నా మనస్తత్వం వల్లనేమో క్రిమినల్ లాలో పీజీ చేయడానికి అమెరికా వెళ్ళినా కూడా ఎవరికి వారే అన్నట్టుండి అక్కడ సంస్కృతిని జీర్ణించుకోలేక ఆ వాతావరణంలో ఇమడలేక నెలకే చదువు చాలించి ఇండియాకి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునేషన్లో అడ్మిషన్ స్టాండింగ్ కౌన్సిల్గా వెళ్ళాను. 1990 దశకంలో కర్ణాటక ప్రభుత్వం ఆల్మిటి డ్యామ్ ఎత్తు పెంచాలని నిర్ణయించినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది పరాశరంతో కలిసి సుప్రీంకోర్టులో వాదనని వినిపించడం వృత్తిపరంగా ఒక గొప్ప అనుభవం. 1998లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమితమయ్యాను. తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియామకం వచ్చింది. న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అందుకోవాలనుకునే ఉన్నత హోదా అది. కానీ నా మనసులో ఏమోలో చిన్న బాధ. నేను మంచి న్యాయ నిపుణుని కావాలనుకున్నా. నాన్న పట్టుబట్టి మరీ నా చేత న్యాయవాది చదివించిన నాన్న అంతకు కొద్ది కాలం ముందే చనిపోయారు. ఆయన నన్ను ఉన్నత స్థితిలో చూడకుండానే కన్ను మూయడం నాకు ఎప్పటికీ తీరని లోటే. కాకపోతే అమ్మ మాత్రం నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం కల్లారా చూసి ఆనందంగా దీవించింది. అది నాకు ఎంతో సంతృప్తి. న్యాయమూర్తి హోదా నన్ను నా స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని మార్చేసింది అనడం కన్నా కృషితో మార్చుకోవాల్సి వచ్చిందనడం బాగుంటుంది. ఓ న్యాయవాదిగా కేసు నెగ్గడం కోసం చట్టాలకే మనదైన భాష్యం చెబుతుంటాం. తర్క వితర్కాలతో గట్టిగా వాదిస్తాం. కానీ న్యాయమూర్తిగా ఇరుపక్షాల భాష్యాలను, వాదనలను దాటి పరిణితిలో ఆలోచించాల్సి ఉంటుంది. ఒక్కోసారి చట్టాల నిబంధనల కన్నా వాటి వెనుకున్న రాజ్యాంగం ఉద్దేశించిన మానవీయ స్ఫూర్తిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తి తప్ప న్యాయమూర్తులుగా మరే ఒత్తిడి మా పైన పనిచేయకూడదు. అందుకే న్యాయమూర్తులుగా మేము కాదు, మా కుటుంబ సభ్యులు కూడా సమాజంలో ఆచితూచి అడిగేయాల్సి ఉంటుంది. మొదటి నుంచి ఆ క్రమశిక్షణ ఉండడంతో మా కుటుంబం సునాయసంగా ఈ కొత్త జీవితంలోకి ఇమడిపోవడం సహజమే. అయినా కొత్తగా మా కుటుంబంలో భాగమైన అల్లుళ్ళు, రితేష్, త్రిలోకులు సైతం ఎంతో హుందాగా పరిస్థితులను అర్థం చేసుకుని సర్దుకుపోవడం మంచి విషయం. ఓ న్యాయమూర్తిగా మనమిచ్చే తీర్పు వాది ప్రతి వాదిలో ఎవరో ఒకరికి కొంత కష్టమే, నష్టమో కలిగిస్తుంది. అది తప్పదు కూడా. కానీ మనం చూడాల్సింది చట్టానికి కట్టుబడ్డామా లేదా అన్నది, రాజ్యాంగ స్ఫూర్తికి పట్టం కట్టామా లేదా అన్నదే. ఒక్కసారి ధర్మాసనం మీద కూర్చున్న తర్వాత న్యాయమూర్తికి ఎదుటి ఉన్న వ్యక్తులు, వాళ్ళు, హోదాలు, నేపథ్యాలు ఏవి కనిపించవు. న్యాయం కోసం వచ్చిన మనిషి, అతనికున్న సమస్య, దానికి న్యాయదేవత తరపున సూచించాల్సిన పరిష్కారం ఇవే దృష్టిలో ఉంటాయి. అవి మాత్రమే ఉండాలి కూడా. అప్పుడే జస్టిస్ అన్న మాటకి విలువ, గౌరవం, దాన్ని అందించిన రాజ్యాంగ నిబంధనకి సార్థకత. ఇక్కడ రాజ్యాంగం గురించి ఓ విషయం ప్రస్తావించి తీరాలి. భారతీయులుగా మనం గర్వంగా చెప్పుకోదగ్గ అంశాల్లో మన రాజ్యాంగం ఒకటి. అది కల్పిస్తున్న స్వేచ్ఛ, సమానత్వాలు కేవలం భావనలు కావు, ఆచరణాత్మక సూచనలు. వాటి వల్ల ఎక్కడో ఓ మారుమూల పల్లెల్లో, ఓ మామూలు వ్యవసాయ కుటుంబంలో గుడ్డి దీపం వెలుతురులో చదువుకున్న నేను దేశ న్యాయ వ్యవస్థకు సారథ్యం వహించిన స్థాయికి చేరగలిగానన్నది కాదనలేని నిజం. చివరిగా ఒక మాట, దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా కావడం గొప్ప విషయమే. కానీ ఎదుగుదల అంటే ఉన్నత పదవి హోదా మాత్రమే కాదు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ధర్మ మార్గాన్ని వీడని మనిషిగా ఎదగడం. ఆ ఎదుగుదల వెనుక ఆ వ్యక్తి సంకల్పం, భగవద్ అనుగ్రహంతో పాటు ఎందరివో ఆశీస్సులు, శుభకామనలు ఉంటాయి. నా జీవితం అందుకు అతీతమేం కాదు. నన్ను లాయర్గా చూడాలని కలలుగన్న అమ్మా నాన్న, సొంత బిడ్డలుగా ఆదరించి నా వృత్తి జీవితానికి గట్టి పునాది వేసిన అయ్యప్ప రెడ్డి, నా కెరీర్ను మలిచిన పిసిరావు, పని ఒత్తిడితో సతమతమయ్యే నన్ను కన్నురెప్పల్లా కాచుకున్న నా శ్రీమతి శివమాల, ఇంకా పేరు పేరిన పరిచయం సాధ్యం కానీ మరెందరో ఆత్మీయులు, మిత్రులు, ప్రత్యక్షంగాను పరోక్షంగా నా ఉన్నతికి దోహదపడిన వారే, వారందరికీ నా కృతజ్ఞతలు.